Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బయటపడిన బంధం. పవన్కు చంద్రబాబు, లోకేష్ మద్దతు. విశాఖ ఎయిర్పోర్ట్లో రాష్ట్ర మంత్రులు, వైసీపీ నేతల కార్లపై జరిగిన రాళ్లదాడి తదనంతర పరిణామాలు తెలిసిందే. ఈ క్రమంలో జనవాణి కార్యక్రమాన్ని కూడా పవన్ కళ్యాణ్ రద్దు చేసుకున్నారు. జనసేన నాయకుల అరెస్ట్ని ఖండించారు. వారిని విడుదల చేయాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. ఈ ఎపిసోడ్లో పవన్కి మద్దతుగా టీడీపీ కూడా తెరపైకి వచ్చింది. జనసేన నాయకుల అరెస్టులను ఖండిస్తూ చంద్రబాబు, లోకేష్ వరుస ట్వీట్లు చేశారు. అరెస్టు చేసిన జనసేన నాయకులను బేషరతుగా విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు చంద్రబాబు, లోకేష్. పవన్ కళ్యాణ్ బస చేసిన హోటల్ గదుల్లో సోదాలు నిర్వహించడం దారుణమన్నారు. ఓ నాయకుడు కారులో కూర్చొని అధికారం చేయాలా, బయటకు వచ్చి ప్రజలకు కనపడాలా అనేది పోలీసులు ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు చంద్రబాబు. విశాఖ గర్జన రోజే విజయవాడలో బీజేపీ పదాధికారుల సమావేశం పెట్టుకుంది. విశాఖ ఎయిర్పోర్ట్లో అంత ఉద్రిక్తత నెలకొన్నా బీజేపీ తరఫున అధికారికంగా స్పందన లేదు. విష్ణువర్ధన్ రెడ్డి మినహా ఇంకెవరూ దీనిపై సీరియస్గా స్పందించలేదు. కనీసం బీజేపీ ఏపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి కానీ, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నుంచి కానీ స్పందన లేకపోవడం విశేషం. అదే సమయంలో టీడీపీ మాత్రం పవన్ని దువ్వడానికి వరుస ట్వీట్లు వేస్తూ జన సైనికులకు తామున్నామనే భరోసా కల్పించింది. విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగిన ఘటనలతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే అంశాన్ని పక్కన పెడితే విశాఖ గర్జన కంటే ఎక్కువగా ఎయిర్పోర్ట్ దాడి వ్యవహారం హైలైట్ అయింది. జనసేన నాయకుల అరెస్టుతో అది మరింత రచ్చగా మారింది. పవన్ కళ్యాణ్పై వైసీపీ విమర్శలతో విరుచుకుపడుతోంది. మూడు రాజధానుల వ్యవహారం కాస్త ఇప్పుడు జనసేన వర్సెస్ వైసీపీ అన్నట్లుగా మారిపోయింది. సందట్లో సడేమియాలాగా టీడీపీ ఎంట్రీ ఇచ్చింది, జనసేనకు మద్దతు తెలిపింది. ఈ వ్యవహారం ఇంకేం అలుపు తిరుగుతుందో చూడాలి.